హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏప్రిల్ ఇరవై రెండుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుందాం సో మీకు వీలుంటే నోట్స్ కూడా రాసుకోండి సో లేట్ చేయకుండా ఈ రోజు కరెంట్ అఫైర్స్ చూసుకుందాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పదిహేను పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్సీ జనాభా ఉన్నట్లు ఇటీవల కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ తెలిపింది అదేవిధంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్లో ఎస్సీ జనాభా ఇరవై పాయింట్ ఏడు సున్నా శాతం ఉన్నట్లు కూడా ఈ శాఖ తెలిపింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ నూతన డైరెక్టర్ జనరల్ గా టోగో దేశ మాజీ ప్రధాని అయినటువంటి గిల్బర్ట్ హెఫ్ హాంగ్బో నియమితులు అయ్యారు దీని ద్వారా ఈ ఐఎల్ఓకి డైరెక్టర్ జనరల్ పదవికి నియమితులైనటువంటి తొలి ఆఫ్రికన్ గా అతను నిలవనున్నారు ఐదవ బిమ్స్టెక్ సమ్మిట్ కి ఆతిథ్యం ఇచ్చిన శ్రీలంక దేశం ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంతో బిమ్స్టెక్ ఏర్పాటై ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను థీమ్ ఇతివృత్తం ఏంటిదంటే టువార్డ్స్ ఏ రెసిలియంట్ రీజియన్ ప్రాస్పరస్ ఎకానమీస్ హెల్తీ పీపుల్ ఇక్కడ మనకు బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ కనుక మనం చూసుకున్నట్లయితే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ సో ఇటీవల ఐదవ బిమ్స్టెక్ సమ్మిట్ కి శ్రీలంక దేశం ఆతిథ్యం ఇచ్చింది ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి గాను ఈ బిమ్స్టెక్ థీమ్ ఇతివృత్తం ఏంటిదంటే టువార్డ్స్ ఏ రెసిలియంట్ రీజియన్ ప్రాస్పరస్ ఎకానమీస్ హెల్తీ పీపుల్ భారతదేశంలో ఏటా మూడు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నం అవుతున్నట్లు ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది వరల్డ్ మెటీరోలాజికల్ డే ఎప్పుడంటే మార్చ్ ఇరవై మూడున సో రెండు వేల ఇరవై రెండు వరల్డ్ మెటీరోలాజికల్ డే థీమ్ ఇతివృత్తం ఏంటిదంటే ఎర్లీ వార్మింగ్ అండ్ ఎర్లీ యాక్షన్ ఫోప్ సంస్థ విడుదల చేసినటువంటి ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ నిలిచారు ఇతను తొంభై పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల సంపదతో ఈ లో తొలి స్థానంలో నిలవడం జరిగింది ఈ లో రెండవ స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు తొంభై బిలియన్ డాలర్ల సంపదతో అతను ఈ లో రెండవ స్థానంలో నిలవడం జరిగింది మూడవ స్థానంలో శివ్ నాడర్ నాలుగవ స్థానంలో సైరస్ పూనావాలా ఐదవ స్థానంలో రాధా కిషన్ దమాని ఈ ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ టూ లో నిలవడం జరిగింది ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి ఫోర్బ్స్ వరల్డ్ రిచ్ లిస్ట్ టూ లో ఫస్ట్ ప్లేస్ లో ఎలాన్ మస్క్ నిలిచారు రెండు వందల పంతొమ్మిది బిలియన్ డాలర్ల సంపదతో ఈ లిస్ట్ లో తొలి స్థానంలో ఎలాన్ మస్క్ నిలిచారు రెండవ స్థానంలో నూట బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ ఈ లిస్ట్ లో నిలిచారు మూడవ స్థానంలో బెర్నార్డ్ అర్నో నాలుగవ స్థానంలో బిల్ గేట్స్ ఐదవ స్థానంలో వారెన్ బఫెట్ పదవ స్థానంలో ముఖేష్ అంబానీ పదకొండవ స్థానంలో గౌతమ్ అదానీ ఈ ఫోర్బ్స్ వరల్డ్ రిచ్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో నిలవడం జరిగింది చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీస్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి వివరాలను మనం ఇప్పుడు చూసుకుందాం సో ఈ బిల్లు లోక్సభలో మార్చి ముప్పై రెండు వేల ఇరవై రెండున ఆమోదం పొందింది రాజ్యసభలో ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున ఈ బిల్లు ఆమోదం పొందింది దీని ప్రకారం ఈ బిల్లు ప్రకారం కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి సారథ్యంలో మూడు ఇన్స్టిట్యూట్ల అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీస్ దీనికి సంబంధించినటువంటి మూడు ఇన్స్టిట్యూట్ల నుంచి ప్రతినిధులతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు సో ఇటీవల లోక్సభలో మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై రెండున రాజ్యసభలో ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై రెండున చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండు ఆమోదం పొందడం జరిగింది తెలంగాణ ఏర్పడిన గత ఏడేళ్లలో రాష్ట్రంలో ఐదు వేల ఐదు వందల తొంభై ఒకటి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు రెండు వేల పదిహేనులో అత్యధికంగా పదమూడు వందల యాభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా రెండు వేల ఇరవైలో అతి తక్కువగా నాలుగు వందల అరవై ఆరు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇటీవల తెలిపారు సో తెలంగాణ ఏర్పడినటువంటి గత ఏడేళ్లలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇటీవల తెలిపారు ఇథనాల్ తయారీ ప్రాజెక్టులకు వివిధ పథకాల కింద రుణ వితరణ కాల వ్యవధిని సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు వరకు పొడిగిస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి పెట్రోల్లో ఇరవై శాతం మేర ఇథనాల్ మిశ్రమానికి చేరుకోవాలనే లక్ష్యంతో కేంద్రం ఉంది సో దానిలో భాగంగా ఇతనాల్ తయారీ ప్రాజెక్టులకు వివిధ పథకాల కింద రుణ వితరణ కాల వ్యవధిని సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది వ్యక్తిగత ఇన్వెస్టర్ల యూపీఐ ద్వారా ఐపీఓ దరఖాస్తుల్లో ఐదు లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు ఇటీవల సెబీ అనుమతి ఇచ్చింది ఇన్వెస్టర్ల వారి యూపీఐ ఐడిని బిడ్కామ్ అప్లికేషన్లో తెలియజేయాల్సి ఉంటుందని కూడా సెబీ పేర్కొంది సిండికేట్ సభ్యులు స్టాక్ బ్రోకర్లు డిపాజిటరీ పార్టిసిపెంట్ రిజిస్ట్రార్ షేర్ బదిలీ ఏజెంట్కు సమర్పించే దరఖాస్తుల్లో ఈ వివరాలు పేర్కొనాల్సి ఉంటుందని కూడా సెబీ తెలిపింది మే ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని సెబీ తెలిపింది ట్విట్టర్ బోర్డులోకి ఎలాన్ మస్క్ సో ఇటీవల ట్విట్టర్లో తొమ్మిది పాయింట్ రెండు శాతం వాటాలను ఈ ఎలాన్ మస్క్ కొనుగోలు చేయడం జరిగింది ఆ వాటాలను అతను సొంతం చేసుకోవడం జరిగింది సో దానికి అనుగుణంగా ట్విట్టర్ బోర్డులోకి ఎలాన్ మస్క్ రానున్నట్లు ట్విట్టర్ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు వరకు డైరెక్టర్ల బోర్డులో క్లాస్ టూ డైరెక్టర్ గా ఎలాన్ మాస్క్ ఉంటారని చెప్పేసి ట్విట్టర్ తెలిపింది గుజరాత్ కచ్ జిల్లాలోని భుజ్లో పది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడితో వాణిజ్య విద్యుత్ వాహన ఈవి తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న అమెరికాకి చెందినటువంటి ట్రైటన్ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ తెలంగాణలో గత ఐదేళ్లలో అంటే రెండు వేల పదహారు పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వరి సాగు విస్తీర్ణం ఎనభై తొమ్మిది శాతం వరి ఉత్పత్తి తొంభై ఏడు శాతం వరి సేకరణ అంటే ధాన్యం సేకరణ నూట అరవై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం మేర పెరిగినట్లు ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు రెండు వేల పదహారు పదిహేడులో వరి విస్తీర్ణం పదహారు పాయింట్ ఎనిమిది రెండు లక్షల హెక్టార్లు ఉంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వరి విస్తీర్ణం ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల హెక్టార్లకు అది చేరుకుందని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించడం జరిగింది కోవిడ్ నైన్టీన్ కారక కరోనా వైరస్ లోని స్పైక్ ప్రోటీన్ లోని కీలక భాగానికి సంబంధించిన పరమాణు నిర్మాణాన్ని ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు ఒకసారి దీనికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మనం చూసుకుందాం కరోనా వైరస్ పై ఉండే కొమ్ము లాంటి ఆకృతులను స్పైక్ ప్రోటీన్లుగా పేర్కొంటారు ఇవి అంటే ఈ స్పైక్ ప్రోటీన్లు మానవ కణంలోకి చొచ్చుకెళ్లి ఇన్ఫెక్షన్ ని అవి కలిగిస్తూ ఉంటాయి స్పైక్ ప్రోటీన్ లో కొంత భాగం వైరస్ ఆకృతి లోపల ఉంటుంది దీన్ని డొమైన్ గా పిలుస్తారు దీని తీరు తెన్నులను పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు అధునాతన కాంపిటేషనల్ అల్గారిథమ్స్ లాబొరేటరీ మెథడ్స్ సిడీ స్పెక్ట్రోస్కోపీతో పరిశోధనలు సాగించడం జరిగింది డొమైన్ లోని సి టెర్మినల్ ప్రాంతాన్ని నిశితంగా ఈ శాస్త్రవేత్తలు గమనించారు అందులో ఇది చాలా కీలక భాగం అని వారు గుర్తించడం జరిగింది ఇందులో రవాణా అంటే ఈ డొమైన్ లోని సి టెర్మినల్ ప్రాంతం అనేది రవాణా సంకేతాలు ఉంటాయని మానవ కణాల్లోకి ప్రోటీన్ చేరవేయడంలో ఇన్ఫెక్షన్ కలిగించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని ఈ సిటీలో మూడు వందల కోట్ల రూపాయలతో విప్రో సంస్థ ఏర్పాటు చేసిన వినియోగ ఉత్పత్తుల పరిశ్రమను కేటీఆర్ ఇటీవల ప్రారంభించారు అదేవిధంగా జీనోమ్ వ్యాలీలో కెనడాకు చెందిన జనరిక్ ఔషధ సంస్థ అయినటువంటి జాంప్ ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించిన పరిశ్రమను కూడా కేటీఆర్ ఇటీవల ప్రారంభించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్నటువంటి నోటిఫికేషన్ బిల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం